ఖచ్చితంగా మార్పు కావాల్సిందే అండి. ఆల్రెడీ దుబ్బాక ఎలక్షన్లో ఏం జరిగిందో మనం చూసాము, వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్ సేమ్ అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో. మొన్నటిదాకా పబ్లిక్ అంతా లాక్డౌన్ నుండి బాధపడుతుంటే ఎల్ఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని స్కీమ్లు పెట్టి అట్లా కొద్దిగా పబ్లిక్ని నాశనం చేసిండు. ఇప్పుడు ఇప్పుడు మనకు బండి సంజయ్ గారు వచ్చిందంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మన మేయర్ అయితే ఎల్ఆర్ఎస్లు తీసేస్తా అని మనకి వాదన ఇచ్చిండు. కాబట్టి మనం ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మనము భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి, ఐదున్నరలో మన జీవనాన్ని గెలిపించుకోవాలనేది మన కోరిక. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.